Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కేటుగాళ్ల కొత్త దంద. ఏపీ సీఎంఓ పేరుతో ఒకే రోజు ఇద్దరికి టోకరా. ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో ఘరానా మోసం వెలుగు చూసింది. సీఎంఓ నుంచి ఫోన్ చేస్తున్నామని, మెటీరియల్ సప్లై చేయాలంటూ వ్యాపారుల నుంచి కొందరు కేటుగాళ్లు తెలివిగా డబ్బు కాజేస్తున్నారు. కృష్ణా జిల్లా విజయవాడలోని గవర్నర్పేటకు చెందిన తొండెపు చంద్రశేఖర్ అనే వ్యక్తి ప్యారడైజ్ ఫర్నిషింగ్స్ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. ఆయనకు ఓ వ్యక్తి ఫోన్ చేసి సీఎం పేజీలోని అకౌంట్స్ విభాగం నుంచి మాట్లాడుతున్నామని, ప్రభుత్వ పాఠశాలలో కర్టెన్లు వాల్ పేపర్లు కావాలని కోరాడు. అనంతరం మీకు వెండర్ కోడ్ ఉందా అని అడిగాడు. వ్యాపారి లేదనడంతో తానే చేయిస్తానని నమ్మబలికాడు. ట్రూ కాలర్లో ప్రదీప్ సీఎం పేషి అకౌంట్ సెక్షన్ అని రావడంతో చంద్రశేఖర్ అతని మాటను నమ్మాడు. సురేష్ అనే వ్యక్తి ఫోన్ చేస్తే అతను చేసి పెడతాడని, దీనికి 20,000 ఖర్చు అవుతుందని చెప్పాడు. దీంతో చంద్రశేఖర్ అతనికి 20,000 ఆన్లైన్ ద్వారా పే చేశాడు. అయితే వెండర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫెయిల్ అయిందని, మరోసారి చేయాలని రెండోసారి కూడా 20,000 తన ఖాతాలో వేసుకున్నాడు. మొదటిసారి ఫెయిల్ అయిన ట్రాన్సాక్షన్ కు సంబంధించిన నగదు త్వరలోనే తిరిగి క్రెడిట్ అవుతుందని చెప్పి నమ్మించాడు. వెండర్ కోడ్ రాకపోగా డబ్బులు వేసినప్పటి నుంచి సురేష్ అనే వ్యక్తి ఫోన్ పనిచేయడం మానేసింది. దీంతో మోసపోయినట్లు గ్రహించిన చంద్రశేఖర్ గవర్నర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే విధంగా కృష్ణా జిల్లాలోనే మరో మహిళను కేటుగాళ్లు దోపిడీ చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన మేడపాట హిమబిందు అనే మహిళ హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నారు. ఇటీవల చర్మవ్యాధితో బాధపడుతున్న బాలికకు చికిత్స కోసం సాయం చేయాల్సిందిగా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేశారు. దీన్ని ఆసరాగా తీసుకున్న ఓ వ్యక్తి హిమబిందుకు ఫోన్ చేశాడు. తన పేరు సురేష్ అని, ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. అనంతరం బాలికకు సీఎం సహాయ నిధి నుంచి 5 లక్షలు మంజూరయ్యాయని, అవి విడుదల కావాలంటే 20,000 ఖర్చు అవుతుందంటూ తన అకౌంట్లో వేయించుకున్నాడు. రెండోసారి ఫోన్ చేసి మరో 20,000 డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన ఆమె అతన్ని ఫోన్లోనే గట్టిగా నిలదీసింది. ఆ తర్వాత ఫోన్ పనిచేయడం మానేసింది. దీంతో బాధితురాలు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.